హైదరాబాద్ సిటీ శివార్లలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. శంషాబాద్ ఆదర్శ్ నగర్ తో పాటు శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు చోరీలు జరిగాయి. రెండు ఘటనల్లో 40 తులాల బంగారం దోచుకెళ్లారు దొంగలు. శంషాబాద్ ఆదర్శ్ నగర్ లో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ చేశారు. బంగారంతో పాటు నగదు ఎత్తుకెళ్లారు. నిన్న పొలం పనుల కోసం వెళ్లి సాయంత్రం ఇంటికొచ్చే వరకు తాళం పగులగొట్టి బీర్వాలోని 30 తులాల బంగారం దోచుకెళ్లారు. బాధితులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ తో దర్యాప్తు చేస్తున్నారు. 30 తులాల బంగారంతో పాటు 15,000 నగదు చోరీ అయిందని బాధితులు చెబుతున్నారు. మరోవైపు శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఊట్పల్లిలో రాత్రి దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసి ఉన్న ఇంటి తలుపులు పగలగొట్టి 10 తులాల బంగారంతో పాటు నగదు దోచుకెళ్లారు. దసరా పండుగకు జనం సొంతూళ్లకు వెళ్లడంతో దొంగలు రెచ్చిపోయారు. రెండు ఘటనల్లో 40 తులాల బంగారం నగదు దోచుకెళ్లారు.